వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్ టీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం ఊపందుకున్న వేళ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, లోక్సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొంతకాలంగా రోజు వార్తల్లో నిలుస్తున్నారు. అధికార భారత రాష్ట్ర సమితికి ఆయన దూరమయ్యారు. రాజీనామా చేయడానికి సన్నద్దమవుతున్నారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తొలుత భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ అది సాధ్యపడలేదు. వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారని చెబుతున్నారు. ఇదివరకే ఆయన వైఎస్ షర్మిలతో మంతనాలు సాగించారు. పార్టీలో చేరితే భారీ ఆఫర్ ఇస్తామని హామీ సైతం షర్మిల ఇచ్చారు. వైఎస్ఆర్ టీపీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక లాంఛనప్రాయమే కానుంది. వైఎస్ కుటుంబంతో పొంగులేటికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. 2014 రాష్ట్ర విభజన అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం లోక్సభకు పోటీ చేశారు పొంగులేటి. అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రబంధనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చరిష్మాను సైతం తట్టుకుని ఘన విజయాన్ని సాధించారు. తన లోక్సభ పరిధిలో 2 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను కూడా గెలిపించుకోగలిగారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే తాడేపల్లిలోని ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. వైఎస్ కుటుంబం వైఎస్ జగన్తో ఉన్న వ్యక్తిగత అనుబంధంతోనే ఆయన్ను కలిశారని చెబుతున్నారు. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ టీపీలో చేరికపై వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీలో చేరతారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాటిచ్చాడని అన్నారు. ఆయన ఎప్పుడు చేరతారనేది తనకు తెలియదని పేర్కొన్నారు. ఆ విషయం ఆయన్నే అడగాలని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో 2 మార్చి పొంగులేటి చేరిక ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు తాము సన్నద్దమవుతున్నామని, చేరికలకు ప్రాధాన్యత ఇస్తామని షర్మిల తెలిపారు.